Hi Mama, welcome back to my YouTube channel ISMART MUNNA Movies Updates. Good evening to everyone. Mama, this September 27th, my channel back to back adripoye latest and fast content updates to 3 videos upload chesa. 3 videos samchana thumbnail seva evaranu chudna valaithe ventane chusandi important updates mama. And ipudu the content vachedam hero Nitin natinchina latest film Macherla Niyojakavargam. So ee movie eppudu OTT lo vastundi, Amazon Prime lo eppudu streaming avutundi. సో ఆల్రెడీ థియేటర్ ఇచ్చింది, ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ ఈ మూవీ ఇంతవరకు మనకు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ చేయలేదు. ఆల్రెడీ మీకు ఒక 2 డేస్ బ్యాక్ చెప్పా, ఈ మాచర్ల నియోజకవర్గం మూవీ స్ట్రీమింగ్ అయితే September 30 లోపల స్ట్రీమింగ్ అవ్వాలి. ఒకవేళ స్ట్రీమింగ్ కాకపోతే ఇక మర్చిపోండి, వేరే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ మూవీ మనం వెతుక్కోవాల్సింది తప్పదని చెప్పా. అండ్ ఇప్పుడు ఈ మూవీ నుంచి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, సో అందుకే మీకు వీడియో చేస్తున్నా, లేకపోతే చేసి ఉండే వాటిని కాదు. అండ్ ఫైనల్లీ October 1 ఈ మూవీ మనకు అవైలబుల్ ఉంటుంది అమెజాన్ ప్రైమ్లో. సో ఇంకొక 2 డేస్ వచ్చండి, September 30 మిడ్ నైట్ 12 గంటలకి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో ఇది దీని అంత లేట్ తీసుకోండి, సో ఎక్స్పెక్టేషన్ అంతా ఏం పెట్టుకోకండి. జస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే మీకు వీడియో చేస్తున్నా. మా అదేదో అఫిషియల్మెంట్ వచ్చిన తర్వాత వీడియో చేయొచ్చు కదా అని మీకు అనిపించచ్చు ఒక డౌట్. సో ఇదేదో మాచర్ల నియోజకవర్గం మూవీ సూపర్ హిట్ అవ్వలేదు, బ్లాక్ బస్టర్ అవ్వలేదు, ఫ్లాప్ అయింది. సో మీరు గమనించవచ్చు, అమెజాన్ ప్రైమ్ ఒక మూవీ డిషెస్ బ్యాచ్ చేస్తే ఆ మూవీ సూపర్ హిట్ లేకపోతే బ్లాక్ బస్టర్ అయితే తప్ప మనకు అఫిషియల్మెంట్ అనౌన్స్ చేస్తూ ఒక కట్ ట్రైలర్ వర్షన్ రిలీజ్ చేస్తారు. కానీ ఇది ఫ్లాప్ అయింది కాబట్టి ఎలాంటి మూవీ కానీ ఒక మూవీ ఫ్లాప్ అయితే అమెజాన్ ప్రైమ్ తీసుకుంటే అలాంటి మూవీని మనకు అనౌన్స్మెంట్ లేకుండా సడన్గా స్ట్రీమింగ్ చేస్తారు. ఆల్రెడీ ఈ విషయం మీకు తెలుసు. సో మనకు అఫిషియల్మెంట్ రాదు, సో ఎక్స్పెక్ట్ చేయకండి, డైరెక్ట్గా మనకు ప్రీమియర్ చేస్తారు September 30 మిడ్ నైట్ 12 గంటలకి, లేకపోతే October 1 మధ్యాహ్నం 2 గంటల లోపల ఈ మూవీ స్ట్రీమింగ్ అవ్వచ్చు. ఇది 50-50 ఛాన్స్. నేనైతే లైట్ తీసుకున్నా, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీకు చేస్తున్నా. సో చూద్దాం స్ట్రీమింగ్ అవుతుందా లేదన్నది. సో మళ్ళీ మీరు అడగకూడదు కదా, మా ఏంటి మా స్ట్రీమింగ్ అయిపోయింది మరి ఎందుకు ఈ మూవీ గురించి అప్డేట్ ఇవ్వలేదని. సో అందుకే మీకు ముందర ఇన్ఫర్మేషన్ చేస్తున్నా. సో లైట్ తీసుకున్న మూవీని మాత్రం ఓకే. అండ్ సెకండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, Gaalipata 2 కన్నడ ఫిలిం, కన్నడ హీరో గోల్డెన్ స్టార్ గణేష్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ ఫిలిం. థియేటర్లోనే 50 రోజులు అనేది ఈ మూవీ, మామూలు హిట్ కాదు. అండ్ ఇప్పుడు ఈ మూవీ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, ఎప్పుడు ఓటీటీలో వస్తుందని. అలా చెప్పా, G5 మనకు డిషెస్ బ్యాచ్ చేసిందని. అండ్ కమింగ్ సూన్ ఓటీటీ అప్డేట్ కూడా చేస్తాను చెప్పా. అండ్ ఫైనలీ ఈ గాలిపటా మూవీ 2 మనకు October 5 దసరా రోజు G5 స్ట్రీమింగ్ కాబోతుంది మామ. ఈరోజు మనకు ఒక నైట్ 7 గంటలకి ట్విట్టర్లో అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. సో ఎక్స్క్లూజివ్ డేట్ అయితే లాక్ చేసుకోండి మామ. సో అలా ఉంటే మన అప్డేట్స్ లేటెస్ట్ అండ్ ఫాస్ట్ కంటెంట్ అప్డేట్స్. సో 5 కాదు 6 లాంగ్వేజెస్ అప్డేట్స్, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం అండ్ హాలీవుడ్ మూవీస్. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఏంటంటే బుల్లెట్ ట్రైన్. సో ప్రజెంట్ మనకు ఆస్ట్రేలియాలో ఈ బుల్లెట్ ట్రైన్ ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి, తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ 4 లైన్స్లో. అండ్ ఈరోజు మనకు మిడ్ నైట్ 12 గంటలకి G5లో కూడా ఈ మూవీ మనకు అవైలబుల్ ఉండొచ్చు. సో ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మీరు చెక్ చేసుకుని 4K HD క్వాలిటీలో 4 లైన్స్ బుల్లెట్ ట్రైన్. సో పవర్ ప్యాకేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం. అండ్ ఇక ఈ గాలిపట 2 నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా తెలుగు, తమిళ్, హిందీ, సారీ మలయాళం, సో కరెక్ట్ కన్నడ, తెలుగు, తమిళ్, కన్నడ ఈ 3 లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం స్ట్రీమింగ్ అయిన తర్వాత ఒకవేళ మనకి 3 లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంటే మీకు ఫర్దర్ వీడియోలో అప్డేట్ ఇస్తా. సో సినిమా ఎందుకంటే సినిమా చాలా సూపర్ హిట్ అయింది కాబట్టి అందుకని వెయిట్ చేస్తాను ఓకే. సో ఈ 2 ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్ మీకు నచ్చింది అనుకుంటాను, ఇస్తే లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరిని ప్రస్తా. నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాము, బాయ్.